జే బ్రాండ్ సైకో అని మీ అందరికి తెలియజేస్తున్నా. మనిషికి స్వార్థం ఉంటే మంచిదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేశాడు. ఏ యూనివర్సిటీ చెప్పడగానే ఎంత ఘోరంగా ఉంటాడంటే నిందితుల్ని బాధితుల్ని చేసే రకం. బాబా అని చంపాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, చంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కేసులు ఎవరి మీద? వివేకానంద రెడ్డి కూతురు పైన కేసులు పెట్టేశారు. ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు, అది మీరు చూస్తే జగన్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చాడు. నేను ఒకటే చెప్తున్నా, నిన్నటి వరకు బలవంతంగా మీ ఆస్తులు రాసుకున్నాడు, రేపటి నుంచి బలవంతంగా కూడా లేదు. ఆన్లైన్ లో మీ రికార్డులు మార్చేసి మీ తలరాత మారిపోతుంది. అదే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది నేను ఒకటే చెప్తున్నా, ఈ చట్టం వస్తే, ఈ నల్ల చట్టం వస్తే మీ ఆస్తి మీది కాదు. మీ ఆస్తికి ఓనరు ఎవరు? ఎవరు? ఎవడైనా సిగ్గుండవడైతే ఈయన భార్య వెళ్ళింది పులివెందలకి. నీ కోటలో అడిగాడు ఒక అతను, ఒక భాస్కర్ రెడ్డి అని ఒక ఆయన అడిగాడు, ఏమమ్మా నువ్వు వచ్చావు ఇక్కడికి, నీ భర్త నా మా నాన్న ఇచ్చిన ఆస్తికి పట్టాదారి పాసపుస్తకంలో మీ ఆయన ఫోటో పెట్టాడు, ఇది న్యాయమా, నాకేంటి సంబంధం అని అడిగాడు. అంటే ఆస్తి మీది అవునా కాదా? ఎవరిచ్చారు ఆస్తి? మీ తాతగారు ఇచ్చారు, మీ తండ్రి ఆస్తి, ఇప్పుడు మీ ఆస్తి, దాని మీద ఫోటోది ఎవరమ్మా? సైకో ఫోటో చూసారా? ఫోటో అంటే ఆ ముఖం చూడాలని నిద్ర రాస్తానే మీ పని. అంటే గొడ్డలు కనపడుస్తుంది ఆయన చూడంగానే ఏం జ్ఞాపకం వస్తుంది? గొడ్డలు జ్ఞాపకం వస్తుంది. ఇంకా భయపడి ఇంట్లో పడుకోవాలి. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు, భ్రష్ట పట్టించారు, అందరిని బెదిరించారు, ఎక్కడికక్కడ మీ జీవితాలు నాశనం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచనున్న దుర్మార్గుడు ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు? 9 సార్లు పెంచారు. నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. అది ఒక సమర్థమైన ప్రభుత్వం. ఇంకో పక్క పెట్రోల్ డీజిల్ పెరిగింది, ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, చెత్త మీద పన్ను, ఇంటి పన్ను, వృత్తి పన్ను, పన్నుల మీద పన్నులు. ఎవరికైనా ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎన్నికల ముందేం చెప్పాడు? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? 5 ఏళ్ళు అయిపోయిందా లేదా? ఇంక ఇస్తాడా? ఏమి ఇస్తాడు? ఇంక సస్తాడు వెళ్ళిపోయాడు. ఇంక ఇస్తాడా? ఏమి ఇస్తాడు? ఇంక సస్తాడు వెళ్ళిపోయాడు. ఇంక ఇస్తాడా? ఏమి ఇస్తాడు? ఇంక సస్తాడు వెళ్ళిపోయాడు. ఏమి ఇస్తాడు? ఇంక సస్తాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు నేనేదో ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నానంట. బుద్ధి జ్ఞానం ఉండాల. హత్యా రాజకీయాలు నాకు తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నాకు తెలిసింది అభివృద్ధి రాజకీయాలు. వీళ్ళు చేసేది హత్యా రాజకీయాలు, హత్యలు చేసి నేరాలు వేరే వాళ్ళ పైన పెట్టేసి తప్పించుకొని తిరిగే రకం. నేను చేసేది హత్యలు చేసిన వాడిని పోలీసుగా ఇన్వెస్టిగేషన్ చేసి బోనెక్కిచ్చే రాజకీయం నాదే.